నమస్కారం, ఎస్వేసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నగరంలో ఘనంగా నిర్వహిస్తున్న పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి 324వ ఆరాధన మహోత్సవం. మిర్చి రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం తప్పటి ఎడ్ చైర్మన్ మన్న విఫలం. రోడెక్కిన అన్నదాతలు క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ అందరూ అలవర్చుకోవాలని సూచించిన బోనబోయిన. మిర్చి రైతులను కాపాడేందుకు అదనపు ధర ఇస్తామన్నారు. క్వింటాల్కు రేటు పైన అదనంగా 1500 రూపాయలు ఇస్తామని, ఇప్పటిదాకా ఒక రైతు కూడా చెల్లించలేదని, ఒక రైతు ప్రయోజనం పొందలేదని, జగన్ మిర్చి ధరలు పతనం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసినప్పుడు ప్రభుత్వం కదలి అదనపు ధరకు ప్రకటించింది. ప్రకటనే కానీ అమలు జరగలేదని, రైతు పట్ల టీడీపీ సర్కార్ చిత్తశుద్ధి లేదని వైఎస్ఆర్ జిల్లా ఇన్ఛార్జ్ రాజశేఖర్ తెలియజేశారు. మీరు చెప్పిన టైంలో రైతులు తీసుకురాలేరు, దాన్ని పెంచాలా? సెంట్రల్ కూడా అన్ని మార్కెటింగ్ యార్డుల్లో సెంట్రల్ పెట్టాలా? రైతులందరి దగ్గర నుంచి కూడా కొనుగోలు చేయాలా? మేము గుంటూరు మార్కెటింగ్ యార్డులోనే కొనుగోలు చేస్తామంటే అందరు రైతులు ఇక్కడికి తీసుకొస్తే పెట్టడానికి చోటే లేదు. గుంటూరు మార్కెటింగ్ యార్డుకి 2 రోజుల్లోనే 4.5 లక్షల టిక్కీలు రావడం జరిగింది. మీరు కొనుగోలు చేస్తామంది 80,000 మెట్రిక్ టన్నుల చిన్నలా రోజుకే 1.5-2 లక్షల టిక్కీలు అక్కడికి వస్తూ ఉంటే మీరు ఈ రకంగా కండిషన్స్ పెట్టి ఇంతే కొంటాము అని చెప్తే అది సరిపోదు. వెంకయ్య నాయుడు గారు, మొత్తం మీద మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితి చూసి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దీక్ష వలన తెలుసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఉద్యమం వల్ల మీ దృష్టికి రావడం జరిగింది. ఇది దీనిపైన స్పందించి ప్రకటన చేశారు, కానీ ఈ ప్రకటన సరిపోదు. ఇది ఏమాత్రం కూడా ఆమోదనీయోగ్యమైనది కాదు. క్వింటాకి 10,000 రూపాయల చొప్పున మీరు కొనుగోలు చేస్తేనే ఈరోజు రైతులకు సహాయం చేసినట్లుగా ఉంటుంది తప్ప మరొకటి కాదు. అట్లాగే ఇప్పటికీ రైతులు కళ్ళల్లో దళారులు కమ్ముకున్నారు, బ్రోకర్లు కమ్ముకున్నారు, చాలా తక్కువ రేటుకి రైతులు అమ్ముకోవడం జరిగింది. ఎన్నో రోజుల నుంచి మేము పోరాటం చేస్తూ ఉంటే మీరు ఈరోజుకి ప్రకటన చేశారు, కానీ ఇప్పటికే రైతాంగం మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే అభివృద్ధి నిరోధకుడని, అటువంటి నాయకుడు ప్రజలను తరిమి కొట్టాలని డిగ్రీ కళాశాలలో విస్తృత స్థాయి సమావేశంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గంజి చిరంజీవి తెలియజేశారు. పడమట అయ్యప్ప నగర్లోని పూరింట్లో అగ్ని ప్రమాదం జరిగింది. రాజేష్ లోకేష్ అనే చిన్నారులు సజీవ దహనం అయ్యారు. తల్లిదండ్రులు కూలికి వెళ్లడంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న ఇద్దరు చిన్నారులు షార్ట్ సర్క్యూట్ కారణంగా భావిస్తున్న పోలీసులు. సీనియర్ పాత్రికేయుడు ఆంధ్రజ్యోతి తెనాలి ఇన్ఛార్జ్ శ్రీ యార్లగడ్డ శరత్ బాబు అకాల మరణం మాకు ఎంతగానో బాధించిందని, తెనాలి ఏపీడబ్ల్యూజేఎఫ్ కి పాత్రికేయ స్మృతికి
ఆయన మరణం తీవ్ర నష్టం కలిగిస్తుందని, ఆయన లేని లోటు పూడ్చలేనిది, శరత్ బాబు గారికి ఘన నివాళులు అర్పిస్తూ ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన అశ్రు నివాళులతో ఏపీడబ్ల్యూజేఎఫ్ తెనాలి శాఖ వారు తెలియజేశారు. దాసనారాయణరావు 78వ జన్మదిన వేడుకలు స్థానిక కేకేఆర్ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో మధురమైన చిత్రాలు నిర్మించారని తెలిపారు. కేంద్ర మంత్రిగా ప్రజల్లో ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కేఎల్ రోషయ్య తదితరులు పాల్గొన్నారు. దర్శకరత్న దాసరి నారాయణరావు గారి 75వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ వేడుక జరుపుకోవడం జరిగింది. ఆయనకి గుంటూరు నుంచి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తున్నాం. వారు చలనచిత్ర రంగంలో, ముఖ్యంగా సౌత్ ఇండియాలో గొప్ప దర్శకులలో దాసరి నారాయణరావు గారు ఒకరు. అనేకమైన చిత్రాలను, ప్రఖ్యాతిగాంచిన చిత్రాలను ఆయన తెలుగు ప్రజలకు అందించినటువంటి గొప్ప దర్శకులు. ఆయన కేంద్ర మంత్రిగా రాజకీయాల్లో ఎనలేని సేవ చేసినటువంటి వ్యక్తి. వారు ఈ 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని వారికి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళు ఆయన సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉండి అటు సినిమా రంగానికి, ఇటు రాజకీయ రంగానికి ఎనలేని సేవ చేయాలని మేమందరం ఈ రోజున కోరుకుంటున్నాం. ఈ రోజున రోషయ్య గారు, రాము గారు, సుబ్బారావు గారు, మేమందరం కలిసి వారి జన్మదిన వేడుకలు గుంటూరులో నిర్వహించటం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. వారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరచుకుంటాం. రత్న శ్రీ దాసరి నారాయణరావు గారి 75వ జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి గుంటూరులో వారి అభిమానులందరూ కూడా ఈ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఈరోజు చలనచిత్ర రంగంలో నటీ నటులకే కాకుండా కార్మికుల సంక్షేమానికి ఎనలేని సేవ చేసిన దర్శకరత్నుడు శ్రీ దాసరి నారాయణరావు గారు, వారికి దేవుడు ఆరోగ్యాలు కల్పించాలని చెప్పి కోరుతా ఉన్నాం. మిర్చి రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రోషయ్య తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం అనాలోచన చర్య అవలంబిస్తుందని, కళ్ళు ఉన్న కబదులా వ్యవహరిస్తుందని ఆయన అన్నారు. మిర్చి రైతులకు న్యాయం చేయడంలో వ్యవసాయ శాఖ మరియు పూర్తిగా విఫలం అవుతుందని ధ్వజమెత్తారు. మీరు తొందరపడి గుంటూరు మార్కెట్కి తీసుకురావద్దు. మీ నియోజకవర్గాల్లో, ప్రతి నియోజకవర్గాల్లో మార్కెట్ యార్డులు ఉన్నాయి. ఈ మార్కెట్ యార్డుల్లో మార్కెట్ ద్వారా కానీ, నాఫెడ్ ద్వారా కానీ మేము ఖరీదు చేపేస్తా ఉన్నాం. మీరు నిశ్చితంగా ఉండండి అనే మాట కూడా ఈరోజు రైతులకి చెప్పలేకపోయింది. ఈ ప్రభుత్వం మరి రైతులను ఏ విధంగా ఆదుకుంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు కూడా మిర్చి యార్డు బయట రైతులు కూడా మళ్ళీ ధర్నా చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళకి సరైన పద్ధతిలో, వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఈ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే మీరు రైతులను ఆదుకోవాలంటే ఈ జిల్లాలో ఉన్న అన్ని జిల్లాల్లో సత్తెనపల్లి కానివ్వండి, పిడుగురాళ్ళ కానివ్వండి, దాచేపల్లి కానివ్వండి, మాచర్ల కానివ్వండి, దుర్గి కానివ్వండి, అన్ని చోట్ల మార్కెట్ యార్డులు ఉన్నాయి. మీరు రైతులను అందరినీ ఆయా యార్డులో తీసుకెళ్ళి, ఆ నియోజకవర్గాల హెడ్ క్వార్టర్స్లో ఉన్న యార్డులో మిర్చిని తీసుకెళ్ళి అక్కడ మార్కెట్ నాఫెడ్ ద్వారా ఖరీదు చేస్తే రైతులు నిజంగా ఆదుకునే వాళ్ళు అవుతారు. ఇప్పటికైనా సరే రైతు శ్రేయస్సు కోసం మీరు పాటుపడని చెప్పి మేము వైఎస్ఆర్సీపీ కోరుతా ఉంది. జగద్గురు శ్రీ ముద్రిరాజ్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి 324 ఆరాధన గురువారం పూజల మహోత్సవాలు లోద్గే సెంటర్లో గల దేవాలయం ముందు ఘనంగా జరుగుతున్నాయి. ఆరాధనోత్సవంలో భాగంగా ఈరోజు సుప్రభాత సేవ, అభిషేకములు, గణపతి పూజ, పుణ్యదంపతులతో శాంతి హోమం నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు బాలసూర్య తెలిపారు. రేపు వీర బ్రహ్మేంద్ర గురుస్వాముల వారికి పల్లవి ఊరేగింపు సేవ, అనంతరం అన్నదాత కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శ్రీమద్ విరాట్ పోతలూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన మహోత్సవ సందర్భముగా గుంటూరు పట్టణంలో లాడ్జి సెంటర్లో ఉన్న శ్రీ స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణమందు త్రయాణిక దీక్షతో నిన్న ప్రారంభం చేసి ఉన్నాము. ఈరోజు గణాధిపతి పూజా కార్యక్రమము, గణపతి హోమ కార్యక్రమాలు, వాస్తు హోమము, సర్వతో భద్రమండల హోమము, స్వామివారి యొక్క హోమాలు, అమ్మవారి యొక్క హోమాలు, తదుపరి పూర్ణాహుతి కార్యక్రమము, రేపు స్వామివారి యొక్క ఆరాధన మహోత్సవ కార్యక్రమం సందర్భముగా
ఉదయాన్నే 4 గంటలకు సుప్రభాత సేవా కార్యక్రమము, తదుపరి ఆ స్వామివారికి అర్చనాది కార్యక్రమాలు అంటే పంచామృతాభిషేకములు 108 బిందెలతో ముత్తైదులతో స్వామివారికి కుంభాభిషేకాది కార్యక్రమాలు జరుగుతున్నాయి. తెల్లవారుజామున 5 గంటలకు ఆ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క అభిషేకాన్ని తిలకించి స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచు, తదుపరి ఆ స్వామివారికి అర్చనాది కార్యక్రమాలు 11 గంటలకు అన్నదాన కార్యక్రమము, సాయంత్రం 4 గంటలకు రథోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఈ రథోత్సవ కార్యక్రమాన్ని తిలకించవలసిందిగా కోరుతూ మరి ఈ యొక్క దేవస్థాన పాలకవర్గము పెద్ద నోట్ల భారం అర్బన్ బ్యాంక్ ధీటుగా ఒత్తిడిని తట్టుకొని కలిగిందని అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ మన్నవ స్వాంజనేయులు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నోట్ల రద్దు తర్వాత కొన్ని బ్యాంకులు తప్పులు చేశాయని, కానీ రాష్ట్రంలో ఏ ఒక్క అర్బన్ బ్యాంక్ కూడా తప్పు చేయలేదని, నోట్ల రద్దు భారాన్ని సమర్థవంతంగా ఆదుకుందని వివరించారు. క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ సాధ్యమైనంత వరకు అందరూ అలవాటు చేసుకోవాలని సూచించారు. ప్రజలు ఉపయోగించుకునేలాగా వ్యవస్థను నడిపిస్తామని తెలియజేశారు. ఈ పెద్ద నోట్ల రద్దు తర్వాత కూడా దాని ప్రతికూల ప్రభావం చాలా ఇతర బ్యాంకుల మీద చాలా ఎక్కువ పడింది, జాతీయ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకులు వాటి మీద, ఈ బ్యాంకుల మీద కూడా పడింది. కానీ అయినప్పటికీ కూడా ఈ బ్యాంకులన్నీ కూడా కొంచెం వచ్చినటువంటి ఇబ్బందుల్ని తట్టుకొని సక్రమంగానే తమ బాధ్యతలను నిర్వర్తించినాయి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మిగతా రాష్ట్రాల్లో అయితే కొన్ని చోట్ల కొంత కోఆపరేటివ్ బ్యాంకులు కూడా ఈ పెద్ద నోట్ల రద్దు విషయంలో కొన్ని పొరపాట్లు చేసినవి. జాతీయ బ్యాంకులు కూడా వారి ఆఫీసర్లు చాలామంది అరెస్ట్ అయ్యారు, ఇంకా కొంత దర్యాప్తులు జరుగుతున్నాయి. కానీ మన రాష్ట్రంలో కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులకు సంబంధించి ఎలాంటి పొరపాట్లు జరగలేదు. ఇంకా ఏదో దర్యాప్తులు ఆర్బీఐ వారు, ఇన్కమ్ ట్యాక్స్ వారు చేస్తూ ఉన్నప్పటికీ సక్రమంగానే ఈ బ్యాంకులన్నీ బాగా నిర్వహించినవి వారి నిబంధనలను. దాని మంచి చెడ్డల్లోకి గతంలోనే మేము కొన్ని అభిప్రాయాలకు వచ్చాం. కేంద్ర ప్రభుత్వం ఏదైతే చెప్పిందో, బ్లాక్ మనీ తొలగించేందుకని, టెర్రరిజం తీసేందుకు, అవినీతిని తొలగించేందుకు, ఇవన్నీ ఏదో చెప్పారు. కానీ ఎంత జరిగిందో వాటి పట్ల మాకేమంత సంతృప్తిగా లేదు. అయితే చివరికి ఎక్కడికి వచ్చామంటే డిజిటలైజేషన్ వరకు వచ్చాం. సరే దాన్ని కూడా చర్చించాం, ఏ మేరకు అది సాధ్యమనేది చర్చించి రాష్ట్ర ఫెడరేషన్ మాత్రం ఈ విషయంలో డిజిటలైజేషన్ని దీన్ని సాధ్యమైనంత వరకు ప్రజల్లోకి తీసుకెళ్ళటం కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది. అంతేగాని ఇదేదో పూర్తిగా జరిగిపోద్ది అనేటటువంటి విశ్వాసం మాత్రం, అలాంటివి చెప్పటం మాత్రం సరి అయినది కాదు. ప్రపంచంలో ఎక్కడా కూడా బాగా ఉన్నటువంటి స్విట్జర్లాండ్లో కానీ, అమెరికాలో కానీ ఎక్కడా కూడా క్యాష్లెస్ సొసైటీ అనేది ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడా రాగలరా, ఇక్కడ కూడా అది సాధ్యం కాదు. కానీ కొంత ఏ మేరకు అవకాశం ఉంటే ఆ మేరకు ఈ డిజిటలైజేషన్ అనే దాని ద్వారా, చిన్న చిన్న యంత్రాల ద్వారా ఈ మనీ ట్రాన్స్ఫర్స్ జరిగేట్టు చూసుకోవాలనే. గుంటూరు నగర అభివృద్ధికి గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కుమారి ఎస్ నాగలక్ష్మి ఎన్ఎల్ఎన్ కృషి చేసిందని గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ డెవలపర్ అసోసియేషన్ గురువారం ప్రకటనలో పేర్కొన్నారు. 2015 డిసెంబర్లో బాధ్యతలు చేపట్టిన నగర అభివృద్ధి కోసం నిత్యం అధికారంలో సమీక్షలు నిర్వహించడంతో పాటు సమస్యలు పరిష్కరించడంలో తనకు తానే స్ఫూర్తిగా అని నిరూపించారు. ప్రాబ్లం ఏంటంటే సిమెంట్ కంపెనీలు సిండికేటు, ఈ సిమెంట్ ఏదైతే ఉందో March 31 వరకు 220 రూపాయల నుంచి 250 రూపాయల వరకు మాత్రమే ఒక్కొక్క బ్యాగు కంపెనీలు రకరకాలుగా అమ్మటం జరిగింది. ఏదైతే March 31 తరువాత 1/4/2015 నుంచి అమాంతంగా ఒక్కరోజు రాత్రికి రాత్రే
350 రూపాయల నుంచి 400 రూపాయల వరకు అమ్ముతూ ఉన్నారు. వీరంతా కూడా ఈ కంపెనీల వాళ్ళంతా కూడా సిండికేట్ అయ్యి ప్రభుత్వం చెప్పే విధి విధానాలను కూడా లెక్క చేయకుండా అమ్మేటువంటి విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ మే జూన్ జూలై ఈ 4 నెలల్లో ఈ కంపెనీలు రేట్లు విపరీతంగా పెంచుతూ ఉన్నాయి. ఎందుకంటే మధ్యతరగతి కుటుంబాలు కానీ రైతు వర్గాలు కానీ ఏదైతే వ్యాపారస్తులు ఉద్యోగులు సొంత ఇంటి నిర్మాణం ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ కూడా ఈ వేసవి కాలంలోనే ఇళ్లు నిర్మించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అందువలన ఎక్కువ సేల్ అయ్యేటువంటి రిటైల్ మార్కెట్ ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కంపెనీలన్నీ కూడా ఒక సిండికేట్ అయ్యి ప్రతి సంవత్సరం కూడా ఇది ఒక పండుగలాగా వేడుకలాగా వాళ్ళు రేట్లు పెంచి ప్రజల్ని దారుణంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఎవరైతే చిన్న చిన్న ఇళ్ళు కట్టుకునే వాళ్ళు ఉన్నారో వారందరికీ కూడా సామాన్య ప్రజలకు చాలా విఘాతం కలిగే పరిస్థితి ఉంది. ఈ మధ్యనే ఈ సిమెంట్ రేట్ల మీద మేము గౌరవ మంత్రుల్ని ప్రజాప్రతినిధుల్ని అధికారులను కలిసాం. కలిసిన తర్వాత గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ పెట్టినటువంటి విషయం కూడా మీ అందరికీ తెలుసు. అయితే ఆ యొక్క మంత్రులు కూడా వారు మీడియా ద్వారా తెలియజేశారు ఏదైతే నిర్మాణ రంగంలో ఉన్నారో వారికి 290 రూపాయలు, ఏదైతే సామాన్య ప్రజలు ఉన్నారో వాళ్ళకి 310 రూపాయలకి సిమెంట్ను సరఫరా చేయాలి సిమెంట్ కంపెనీలు, లేకపోతే మేము మీ పైన కొరడా జులిపిస్తామని చెప్పడం జరిగింది. ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే March 31 వరకు 220 రూపాయలు అమ్మినటువంటి సిమెంటు ఒకేసారి 350-400 అమ్ముతుంటే పాత రేట్లకు తీసుకురమ్మాల్సింది అని చెప్పాల్సింది పోయి 310 అమ్మండి, 290 అమ్మండి, సామాన్య ప్రజలకైతే 310 అండి, 10 రూపాయలు అమ్మండి అని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఏదైతే పోలవరం ప్రాజెక్టు ఉందో, ఏదైతే ఎన్టీఆర్ నివాస గృహాలు ఉన్నాయో, వీటన్నిటి కూడా 240 రూపాయలకి ప్రభుత్వం రేటు నిర్ణయించింది. రేటు నిర్ణయించిన ప్రకారంగా సామాన్య ప్రజలకు కూడా అదే రేటుకు సిమెంట్ ఇవ్వాల్సింది పోయి 310 రూపాయలకి ఇమ్మని చెప్పడం ఏంటి? ఇలాంటి పరిస్థితి ఇలానే పునరావృతమైతే మేము రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణదారులు అందరం కూడా సంఘటితమై నిర్మాణాలన్నీ నిర్వధికంగా ఆపివేసే పరిస్థితి ఉంది. ఇలా ఆపటం వలన అసంఘటిత కార్మికులు ఎవరైతే ఉన్నారో మా నిర్మాణ రంగంలో పనిచేసే వాళ్ళు, బేల్దార్ మేస్త్రులు కానివ్వండి, ఎలక్ట్రీషియన్స్ కానివ్వండి, ప్లంబర్స్ కానివ్వండి, కార్పెంటర్స్ కానివ్వండి, ఇలా రకరకాల వృత్తుల వాళ్ళందరూ కూడా రోడ్డును పడే పరిస్థితి ఉంటుంది. ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితి తీసుకురాని వద్దని మీ ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఏదైతే ఇంకో రాబోయే వారం రోజుల్లో ఈ సిమెంట్ ధరలు కనుక తగ్గకపోతే తప్పనిసరిగా నిర్మాణ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతాం, రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణాలు నిలుపుదల చేస్తామని మీ ద్వారా ప్రభుత్వాన్ని. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి వేరొక బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి.